అంటే వాళ్ళు ఏమని చెప్తారు దీనికి, ఏమన్నా టెంపరీగా మిమ్మల్ని కంట్రోల్ చేయడం కోసం, లేకపోతే మీలాంటి వాళ్ళని అవతలకు పోనీయకుండా చేయడం కోసం అని చెప్తున్నారు? లేకపోతే అంటే నాకు తెలిసిన సమాచారం అక్కడ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకుంది, ఏదైనా సరే మీరు టికెట్ ఇస్తానంటేనే తీసుకుంటాను, దాని తగ్గట్టుగా ఇస్తేనే తీసుకుంటాం, ఇన్ఛార్జ్ పోది మీరు మళ్ళీ మారుస్తే ఒప్పుకోనే దాని మీద తీసుకున్నారన్నారు. సరే అది ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చారో టికెట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోలేదో. మరి ఇప్పుడు నాకైతే ఒక సంజాయిషి కూడా లేకుండా, లేకపోతే కనీసం ఒక కాగితం కూడా లేకుండా, ఒక నోటీస్ లేకుండా, ఒక కాజ్ లేకుండా, షో కాజ్ లేకుండా కానీ చేయడం అనేది చాలా. మీరు ఏ ఏ అంశాలకు సంబంధించి మీ అబ్జెక్షన్ లేదా మీ అభిప్రాయాన్ని చెప్పారు అధిష్టానానికి? నేను ముఖ్యంగా ఇంగ్లీష్లో అయితే కానీ నాకు క్లియర్ కట్ నా అబ్జెక్షన్ అయితే చెప్పేశాను సార్ ఆ రోజు. కానీ వాళ్ళు తర్వాత మళ్ళీ మాట్లాడుకోవటం, అది చాలా రోజుల తర్వాత మేబీ ఆఫ్టర్ 20 డేస్ వాళ్ళు దాని మీద కూడా ఇంకోసారి స్టాండ్ తీసుకుని నాతో పాటు ఇంక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా దాని మీద మాట్లాడటం జరిగింది. కానీ వాళ్ళు అప్పుడేమీ డెసిషన్ తీసుకోకుండా తర్వాత లేట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. నిజం ముందుగా చెప్తాను, ఇది అనవసరంగా పార్టీకి ఒక ఫీల్ ఇబ్బంది అయ్యే పరిస్థితి అవుతుందని కూడా చెప్పిన కూడా. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కూడా కొనసాగించాలి అన్నదే కదా పార్టీ స్టాండ్, అప్పుడు దాంట్లో తప్పే ఉందంటారు? ఇప్పుడు పార్టీ తప్పు ఇంగ్లీషు కావాలి, కంపల్సరీ కావాలి అనేది ఒక ప్రకటన ఇయ్యమన్నాం మేము. తెలుగు తెలుగు తీసే కూడా తెలుగు తీసుకోకూడదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని క్లారిటీగా చెప్పమని మేము అడిగాం అంతే, దాంట్లో వేరే ఏం లేదు. ఎవరు స్టాండ్ అయినా ఒకటి క్లారిటీగా ఉండమని. అలాగాక మళ్ళా మీరు ఆ సబ్జెక్టా ఈ సబ్జెక్టా ఒక ఆప్షనల్ అని చెప్పి పెట్టుకోమంటా ఉన్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు, మీరు ఇంగ్లీష్ మీద స్టాండ్ తీసుకోండి సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది జీర్ణించుకుపోయింది, అందరూ కావాలి పిల్లలు. ఇవాళ ఉన్న సమాజానికిగా ఉన్న పరిస్థితుల్లో, ఇవాళ సమాజం వెళ్తున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్టు అందరూ గ్రహించారు కాబట్టి దాని మీద ఒక స్టాండ్ తీసుకోమని ఆ రోజు చెప్పడం అయింది. కానీ అంటే రెండు సబ్జెక్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఆప్షనల్, ఇవన్నీ వాళ్ళు మాట్లాడి లేకపోతే తెలుగే మెయిన్ ఉండాలని చెప్పి ఇలాగ ఒక స్టాండ్ తీసుకునే సరికి అంశాలలో మీరు ఏమంటారు, పార్టీ స్టాండ్ కరెక్టా, ప్రభుత్వ స్టాండ్ కరెక్టా? ఇసుక లాంటి అంశాల్లో రెండు కూడా, ఒకటి ఏంటంటే ఇవి అవ్వాలి సార్, సింకనైజ్ అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి చెప్తే నేను ఇది చేశాను, ఎక్కడ అవినీతి జరగకూడదని చెప్పి చేశాను అని జగన్ గారు చెప్పడం, మీరు ఆ పాలసీ తీసేయబట్టే ఈ ఇసుక కొరత వచ్చిందట. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ కొత్త పాలసీ వచ్చిన తర్వాత వానలు పడి ఇదే ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. వానలు పడి ఒకసారిగా ప్రాబ్లం అనేది వచ్చేసింది, 4 నెలలు కంటిన్యూగా వానలు పడి ఉన్నాయి. మేబీ ఆ వానల మూలంగా ఇసుక కొరత కొద్దిగా ఎక్కువ మాత్రం వాస్తవం, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు పడిన మాట మాత్రం జనాలు మాత్రం అది వాస్తవం అందరికీ తెలుసు. ప్రభుత్వం కూడా అది గమనించింది, అది ప్రతిపక్షంగా ఆ రోజు అడగాలి కాబట్టి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇతర ప్రాంతాలకి అమ్మేసుకున్నారు, బ్లాక్లో అమ్మేసుకున్నారు, వాళ్ళ వాళ్ళని సంపాదించుకునేలా చేయడం కోసమని ఇసుక కొరత కావాలని సృష్టించారు అన్నది కదా చంద్రబాబు గారు అనేది. ఇవాళ వాస్తవంగా అయితే నా నియోజకవర్గం గుంటూరు వెస్ట్, నాదంతా సిటీ అవుట్లెట్ మిడ్స్, బయట వాస్తవంగా ఏం జరుగుతుందా ఏమిటి అనేది కూడా మాకు తెలియదు. అంటే తెలియదు అంటే ఇప్పుడు ఇసుక రీచులు కానీ ఇవన్నీ నాకు లేవు, దానికి అక్కడ దాని సాధక బాధలు నాకైతే అవగాహన లేదు. నాదైతే వెస్ట్ కాన్స్టిట్యూన్సీ ఒక సిటీ లిమిట్స్ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుందాం, వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది జరిగి ఉండొచ్చు జరగకపోవచ్చు అనేది వాస్తవంగా నాకు తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే అవినీతికి కట్టుబడి ఉన్నాము, అవినీతిని అరికడదామనే దృష్టితో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని మీద ఇవన్నీ జరగవు అని నేను అయితే అనుకుంటా. కొన్ని మేబీ కొన్ని ఏమైనా కళ్ళు తప్పి పోలీసులు కళ్ళు తప్పి కొన్ని జరిగితే జరగదు, అన్నీ మనం 100% 100%